ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యశ్రీ అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను జనసేన పార్టీ దగ్గర నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ తెస్తున్నాను. ప్రతి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయల తాలూకు మెడికల్ ఇన్సూరెన్స్ని తీసుకొస్తా ఉన్నాం. అది కూడా ఎక్కువ అవసరాలు ఎక్కువ జబ్బులు వచ్చేలాగా దానికి, ఎందుకంటే నిజంగా మనకు వచ్చే డబ్బులు. నాకు కూడా ఒకసారి ఇంట్లో కలిసి వచ్చేలాగా మనం, ఎందుకంటే దారుణం, మనం ఊహించం ఇవన్నీ జబ్బులు ఎలా వస్తాయనేది. అందుకని ప్రతి కుటుంబానికి 10 లక్షలు మెడికల్ ఇన్సూరెన్స్ని, అలాగే దాన్ని ఎలా చేస్తున్నారంటే ముందు మన జనసైని మన పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులందరికీ నేను ఆ 10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ నేనే చేస్తాను ప్రతి సంవత్సరం. ఇది నేను ఎలాంటి మేనిఫెస్టో తీసుకొస్తున్నానంటే మిమ్మల్ని మోసం చేసే మేనిఫెస్టో తీసుకురావట్లేదు, నిజాయితీగా ఆచరించగలిగే మేనిఫెస్టోని తీసుకొస్తున్నాను, పాటించగలిగే మేనిఫెస్టోని తీసుకొస్తున్నాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఒక కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించి స్కీమ్ని, దాని బాధలు ప్రభుత్వ ఉద్యోగం తాలూకు రిటైర్మెంట్ అయిపోతే ఫండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అది కూడా తెలుసు. అందుకని మేనిఫెస్టో మీకు నమ్మించే మేనిఫెస్టోని తీసుకొస్తాను, మీకు అండగా నిలబడే మేనిఫెస్టోని తీసుకొస్తాను. నాకు అప్పుడు దాకా మీరు వీళ్ళలాగా నేను ఆకాశం నుంచి అవి తెస్తాను ఇవి తెస్తానని చెప్పను. నేను వాస్తవంగా ఏవైతే చేయగలుగుతానో, ఎందుకంటే నా దగ్గర 1000 కోట్లు లేవు. నా దగ్గర ఉందల్లా మీలోని నిజాయితీ, మీ నమ్మకమే నా పెట్టుబడి తప్ప నాకు నిజంగా 1000 కోట్లు లేవు నా దగ్గర. నా దగ్గర ఉందల్లా క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఎవరన్నా సరే 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తే అలా తీసుకుని వచ్చి పార్టీని నడుపుతా ఉన్నాం. అలా కొంతమంది స్నేహితులు అండగా ఉంటే పార్టీని నడుపుతా ఉన్నాం. కొంతమంది సన్నిహితులు బయటకు వచ్చి మేము ఇక అండగా ఉంటా ఉంటే వాళ్ళు వాళ్ళు నడుపుతున్నాను. ఎందుకంటే నాకు నమ్మకంతో వచ్చాను. 2014లో పెట్టినప్పుడు నాకు మీకోసం నా జీవితాన్ని కంప్లీట్ సర్వస్వం త్యాగం చేయాలని ఒక ఆలోచన, ఒక ఆకాంక్షే నన్ను ఈరోజు మీ ముందు ఇలా నిలబెట్టింది. అందరూ కోస్తా జిల్లాలని బలం, తూర్పుగోదావరి జిల్లాని బలం, ఇంకో జిల్లాని బలం అంటే నేను ఎప్పుడు అలా నమ్మల. ఆంధ్రప్రదేశ్ నా బలం, తెలుగు రాష్ట్రాలు నా బలం తప్ప ఒక జిల్లా నా బలం నేను అనుకోలే. 2009లో ఒకసారి దెబ్బతిన్నాం మనం, ఒక మార్పు కోసం ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చాం. ఆ రోజు దెబ్బతిన్నాం. ఈ రోజున దెబ్బతిన్నవాడు పెట్టిన పార్టీ మర్చిపోకండి. మొత్తం తాటి చెట్టు లోతుకి వెళ్ళిపోయిన తర్వాత, అవమానాలని ఎదుర్కొన్న తర్వాత, నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎంత నేను బలీయమైన పోరాటం చేయడానికి సిద్ధమైతే తప్ప నేను పార్టీ పెట్టాను. మీరు అర్థం చేసుకోండి, నేను మీకు అండగా ఉండడానికి పార్టీ పెట్టాను. ఈ దోపిడీ వ్యవస్థ, అవినీతి రాజకీయ వ్యవస్థ తుప్పు రాలగొట్టడానికి ఈ రోజున జనసేన పార్టీ పెట్టాను. కష్టాలు ఉంటాయని తెలుసు, ఎదురు దెబ్బలుంటాయని తెలుసు, ఎదురు దాడులు ఉంటాయని తెలుసు. కానీ ఎక్కడో చోట ఇంతమంది యువతరానికి నేను మీకు అండగా నిలబడతాను. మీ ఇంట్లో వాడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ పెద్దలకి నేను మీకు అండగా ఉండేవాడిని. మీ జీవితాన్ని భరోసా నా మీద పెట్టండి, నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఒక్కసారి ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్తా ఉన్నాను, మీరు నా దేశభక్తిని శంకించకండి. నేను మాట్లాడింది ఒక అన్ని ఇంటర్వ్యూ చూడండి ఏం చెప్పాను. లోటుకి ఏది వచ్చినట్టు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అధికారి ప్రతినిధికి నా నోరు కూడా చాలా గట్టిది, మర్చిపోకండి సంగతి. ఇంకోసారి జాగ్రత్త చెప్తున్నాను. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు.